నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయ అనే ఒక అడ్వకేటు ప్రాక్టీసింగ్ అడ్వకేటు సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ యొక్క సారాంశం ఏంటంటే రాజకీయాల్లోని అంటే పాలిటిక్స్లో ఎవరైనా కాంటెస్ట్ చేయాలనుకుంటే క్రిమినల్ రికార్డు క్రిమినల్ బ్యాక్గ్రౌండు క్రిమినల్ కేసెస్లో ఉండే వాళ్ళని పూర్తిగా శాశ్వతంగా బ్యాన్ చేయాలి డిస్క్వాలిఫై చేయాలి క్లీన్ రికార్డు వాళ్ళే ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడానికి డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడికేషన్ ఫైల్ చేశారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతర వ్యవస్థల్లో అంటే ఏంటి ఏదైనా ఉద్యోగాల్లోని కన్విక్షన్ అయితే అతను డిస్క్వాలిఫై ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి వీల్లేదు అదేవిధంగా వేరే వ్యాపారాల్లోని కన్విన్షన్ అయితే అతను ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడానికి వీలలేదు కానీ రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఏదైనా కన్విక్షన్ అయితే అతనికి మాత్రం ఈ రూల్ వర్తించదు అతను శాశ్వతంగా పూర్తిగా హ్యాపీగా ఎలక్షన్లో కాంటెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఒక చూ గుర్తించవలసిన విషయం ఏంటంటే మరి ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఇప్పుడు లెజిస్లేటరు జ్యుడిషియరీ అడ్మినిస్ట్రేషను మూడు ఒకటే కదా ఈ జ్యుడిషియరీలో ఎవరైనా వ్యక్తులు కన్విక్షన్ అయితే వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి వీల్లేదు అలాగే అడ్మినిస్ట్రేషన్లోని ఎవరైనా కోర్టు కేసుల్లోని కన్విక్షన్ అయితే వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి వీల్లేదు ఓన్లీ లెజిస్లేటర్లే ఏదైనా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా సరే కన్విక్షన్ అయితే వాళ్ళు ఎందుకు కాంటెస్ట్ చేయాలి వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు ఇది డిస్క్రిమినేటింగ్గా ఉంది కాబట్టి యూనిఫామిటీ కోసం ఈక్వల్గా వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయండి అని పబ్లిక్ ఇంట్రిట్యుగేషన్ ఫైల్ చేస్తే ఆశ్చర్యంగా కేంద్ర ప్రభుత్వం తమ రిప్లై ఇచ్చింది కౌంటర్లో ఇది చేయడానికి వీలు లేదు ఇట్లా పొలిటికల్ వాళ్ళు కన్విన్షన్ అయినా కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అని అపోజ్ చేసింది ఈ మధ్య ఈ రీసెంట్గా జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషను కార్పొరేటర్ల ఎన్నికలో దాదాపు ఇరవై ఐదు మంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలక్ట్ అయ్యారట ఇది గుడ్ గవర్నెన్స్ అనే వాలంటరీ ఆర్గనైజేషన్ చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళ పేర్లు ఎవరెవరు ఏ కేసుల్లో ఉన్నారు ఏ కేసుల్లో కన్వెన్షన్ అయ్యారు అని క్లియర్గా ట్రాక్లో పెట్టించారు అన్ని పార్టీలు ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని నిన్న కార్పొరేట్ ఎన్నికల్లోని టికెట్లు ఇస్తే వాళ్ళు ఇరవై ఐదు మంది దాదాపు అన్ని పార్టీలు వాళ్ళు గెలిచారు ఇంకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇట్లా పాలిటిక్స్లోకి వస్తే రేపు పొద్దున ఏ విధంగా వాళ్ళు పరిపాలిస్తారు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ట్యాకిల్ చేస్తారు ఏ విధంగా పబ్లిక్ సేవ చేస్తారు వాళ్ళని భయపెట్టిస్తారా ఇది చాలా అన్యాయం కదా అందుకని సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అపోజ్ చేసింది కాబట్టి అందరి అభిప్రాయం ఏంటంటే ఎవరైతే క్రిమినల్ కేసుల్లో కన్విక్షన్ అయ్యారో ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడ్డారో ఈ డిస్క్రిమినేట్ చేయకండి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉండి కన్విక్షన్ అయినా జ్యుడిషియరీ ఎంప్లాయీస్లో ఉండి కన్విక్షన్ అయినా పాలిటిక్స్లో ఉండి కూడా కన్విక్షన్ అయితే వాళ్ళకి వీళ్ళతో సమానంగా వాళ్ళని కూడా బ్యాన్ చేయండి లైఫ్ వాళ్ళది ఇంకా మీకు గుర్తుండే ఉంటుంది కొంతమంది జైల్లో ఉంటూ కాంటాక్ట్ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు అది నేను వేరే చెప్పనవసరం లేదు ఇది ఎంత డిస్క్రిమినేటింగ్గా ఉంది మీకు ఇంకోటి కూడా చాలా ఆశ్చర్య కలిసిన విషయం ఏంటంటే ఒక కార్పొరేటరు ఎన్నికయి ఐదేళ్ళు చేశాక ఆయనకి పెన్షన్ వస్తుంది అదే కార్పొరేటర్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి గెలిచి ఐదేళ్ళు ఉంటే అందులో కూడా పెన్షన్ వస్తుంది అదే ఎమ్మెల్యే ఎంపీగా కాంటాక్ట్ చేస్తే అందులో కూడా పెన్షన్ వస్తుంది అంటే ఐదేళ్ళు వాడు సర్వ్ చేస్తే కార్పొరేటర్గా ఉండి పెన్షన్ తీసుకోవచ్చు ఎమ్మెల్యేగా ఉండి పెన్షన్ తీసుకోవచ్చు ఎంపీగా ఉండి పెన్షన్ తీసుకోవచ్చు మూడిట్లో కూడా వస్తుంది కాబట్టి చాలా డిస్క్రిమినేటింగ్గా ఉంది ఇదంతా ఖజానాకి చాలా భారంగా ఉంది మనం పే చేసే ట్యాక్స్లే వాళ్ళకి ఇస్తున్నారు ఈ విధంగా కాబట్టి అది కూడా అరికట్టాలి ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు ఏ వ్యక్తుల్ని కూడా ఇందులో ఎలక్షన్లో కాంటాస్ట్ చేయకుండా ఉండాలని ఒక రూల్ తీసుకోవాల రూల్ తీసుకురావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లో ఏ విధంగా చేస్తారు అందరినీ భయపెట్టించి మామూలు ఏదో హెల్మెట్ లేదనో లేక సీట్ బెల్ట్ పెట్టుకోలేదనో డ్రంక్ అండ్ డ్రైవ్ అనో ర్యాడ్ డ్రైవింగ్ అనో అటువంటి వాటిల్లో కన్విక్షన్ కాదు వాళ్ళు నేర చరిత బ్లాక్మెయిల్ చేయడము డెకాయిటీ మర్డరు రేపు ఇటువంటి వయసు కేసుల్లోని కన్విక్షన్ అయిన వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి వచ్చేస్తే రేపు పొద్దున ఏ విధంగా చట్టసభలు పనిచేస్తాయి వాళ్ళే చట్టాన్ని చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రజలందరూ అనుకునేది ఏంటంటే ఎవరైతే కన్విక్షన్ ఈ కేసుల్లోని వాళ్ళు వెనక బ్యాక్గ్రౌండ్ ఉందో క్రిమినల్ బ్యాక్గ్రౌండు చిన్న చిన్న కేసుల్లో కాదు పెద్ద పెద్ద కేసుల్లో అటువంటి వాళ్ళని అనర్హులుగా ప్రకటించి వాళ్ళకి ఈవన్నీ ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడానికి కూడా క్వాలిఫై చేయకూడదు అని అందరి అనుకుంటున్నారు ఇది కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి